హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇలా లోపలికి వేసిన వాళ్ళు కొత్త వాళ్ళు వేసిన కొత్త వాళ్ళు కట్టు పాత వాళ్ళు కట్టేసిన లోపలికి వేసిన మన లోపల తాటి మొద్దులు ఉంటాయి అన్నాడు ఫ్రెండ్స్. అవి కట్ చేసారు కానీ ఆ ముట్టాలకి వెళ్ళేసిన నిన్న మాత్రం ఆపడ్డాయి. కానీ మరి మళ్ళా గాలి వీధరత్తాది, బైరగాలి తడవస్తాయి ఫ్రెండ్స్. అసలు బైరగాళ్ళు అయితే తడిగేస్తాయి, అయితే ఎందుకంటే ముట్టు తడతాయి కదా, సిగుతాయి కాబట్టి వాళ్ళు రావడం. గాలి విపరీతమైన గాలి పెడుతుంది, అటు వచ్చి పారేస్తుంది. ఇంకా చూడు తాడ చూడాలి, ఫైరగాళ్ళు అనుకుంటా. ఇప్పుడు ఫైరగాళ్ళు ఎత్తాయి కదా, ఫైరగాళ్ళు ఎత్తాయి కాబట్టి ఫైర్ వస్తాను. నిన్న కూడా వేసిన నిన్న సూపర్ వాడే ఫ్రెండ్స్. నిన్న నేను రవ్వులు 20 కిలోలు కాబట్టి, బుర్రలో 20 కిలోలు కాబట్టి, 40 కిలోలు చేపలు వాడే షికారు కాలే. ఇప్పుడు షికారు అవుతుంది రవ్వులను. అవి పాపలేలు పడతాయి, చైనా పాపలేలు. రవ్వులు తక్కువ పడతాను జర, చైనా పాపలేటం జ్వర ఎక్కువ పడతాను అనమాట. నిన్న ఒక్కరోజు పట్టేందుకు మొత్తం వల్ల మీద ఆపారు. మొత్తం ఇది వల్ల ఒక్కరోజు పట్టేందుకు చూడు, మొత్తం ఆమె మొత్తం బాణం బాణం పెట్టినా. ఒక్కరోజు గిలగిల అంటే చూడు, వలలు చూడు ఎన్ని ఉన్నాయో వలలు, మొత్తం వలలే వల్ల మీద వలలు నిన్న పట్టేందుకు 50 కట్టాట. నిన్న ప్రశాంతంగా ఉన్న ఒక్కడే, ఈడ ప్రశాంతంగా ఉన్న నిన్న ఒక్కడే, నిన్న ప్రశాంతంగా ఉన్న వలలు మొత్తం. ఇక నిన్న పడ్డాయి కదా ఫ్రెండ్స్, పడ్డేందుకు బాగా మంది వేసారు, దాదాపుగా ఒక 20 మంది వేసారు తీసి. ఒక పాపులేటు చూడండి, పెద్దగా ఉన్నది, పెద్ద పాపులేట్ కిలు ఉంటుంది. ఉన్నకాడి సక్కలు సక్కలు ఉన్నాయి. పట్టప్పుడు ఈ గాలికి సిప్పుడు అవుతుంది ఈ కొత్త వరల్ ఫ్యాన్స్. ఈ కొత్త వరల్ మొన్ననే తెచ్చిన, 2 రోజులు తెచ్చి దించిందాడు నిన్న, దించిందాడే పడ్డాయి నిన్న. ఇవాళ అయితే ఇప్పుడే పొడి చేసిన ఇంత సింపుల్ది, ఇంత వలైనా కానీ సింపింది. 0 వలలే చింపింది, ఇక 0 వలలు ఎట్లా చెప్పాలి. నీళ్ళు తిరుగుతానే కదా, ఫైజన్ అయినట్టున్నది ఇంకా సరిపోయింది. నోట్లేళ్ళు పెడితే కొరుకుతుంది ఫ్రెండ్స్. ఇది ఇవ మూసిన చూడు వలన కొరికి, ఇట్లా తోక నుండి తీసుకెళ్తాం. అది ఆలంగా ముద్ద మనం ఈలాంగా తీసుకెళ్తాం. ఆలంగా ముద్దే మనం ఈలాంగా తీసుకెళ్తాం.
దాని పండ్లు పచ్చగా ఉన్నాయి. పండ్లు పచ్చగా ఉన్నాయి, ఉన్నాకుంటే జారుతుంది ఫ్రెండ్స్. కిలోనరా పదకొండు 2 కిలో ఉంటుంది మనకు. వెళ్తానే కాబట్టి ఏదో ఒకటి పడుతూనే ఉంటాయి చేపలు. నిన్న రౌలు వాడి ఒకటి 5 కిలో అయితే రౌలు 5 కిలో ఒకటి 5 కిలో ఒకటి ఉంటే పటాకానే వాడితే అయ్యాలి ఎలక్ట్రేషన్ కొట్టలేస్తే కానీ వాళ్ళకి అన్నే పట్టే అన్నే అన్నట్టు వాళ్ళు ఏం వాళ్ళు మొత్తం పోయి అడగన పడ్డాయి. ఏం పడతాయి మీకు వాడపా నాకు వాడపా గొరి ఇన్ని వలలు ఎత్తారా ఎట్లా ఎట్లా పడతాయి సలవండి ఒక్కరు రావాలి నాకైతే. ఇలా కూర అనుకున్న వాడేవాళ్ళే రౌండ్ వాడ కూడా ఎత్తిన్నాను. ఎవరు అవి ఏది మొత్తుకుంటాడు మొత్తం 4 కిలో రావా చైనా 4 కిలోరా ఏ అరే ఇగో చైనా బుక్కలు వాడి సచ్చినాయరా 4 కిలో రా 4 కిలో చైనా నీయమని నేను చూడలే వరకు. అమ్మా ఇగో వలలు చూడు అప్ప తోడు ఈ వలలు ఏంది ఘోరం ఇవన్నీ వలలే చేపలు ఎట్లా పడతాయి ఇంత ఘోరంగా ఎత్తచ్చి మొత్తం వలలేసారు ఇగో దడలు మొత్తం గిట్లా వలలేసినాక ఏం పడతాయి చేప ఇయో బుర్కలు పడితే చచ్చిపోయినేంద్రా 4 కిలో చైనా వాడి తెప్పించిందా ఎట్రా శాపం ఏందాడు శాపం ఏందాడు 4 కిలో ఏందాడు 4 కిలో చైనా చైనా బుర్క 4 కిలో ఉందట 4 కిలో దాకానే కనబడ్డాయి 2 కిలోలు కూడా కనబడ్డాయి కానీ 2 కిలోలు దాకా కనబడ్డాయి 4 కిలోలు అయితే చూడలే ఉంటాయి అయినా ఉంటాయి కానీ బాధ బొచ్చాను ఇలా రావులు పడ్డాయి రావనా ఒక్కడు కూడా వాళ్ళేరా రావు రవ్వ అయితే ఒక్కడు వాళ్ళేరా నాకు వలల మీద వలలు ఎత్తే పడతారా గిట్ల ఎంత పడతా అరే మొత్తం కప్పిరు నీ ఘోరం చట్నీ ఇంత దారుణంగా గొర్ర మంగు లెక్కని నిజంగా ఒక్క గొర్రె బాయల పడితే ఉన్న గొర్రె బాయల పడితే వలనే పడ్డాడని అమ్మ పనికి నేను ఏరియా పడ్డాయి కాబట్టి కచ్చరు కానీ అన్ని ఎత్తుతాన నేను కూడా ఏందిగో వలలు చూడు వలలు ఏంది కత్తేంది అబ్బాయో ఇవేమో కట్టుకో నా పొడుగుతున్నాయి వలలు ఇగో ఇంత దారణమా ఈ చెరువు డ్యామ్ మేనే డ్యామ్ కొద్దిపోయావు ఎడల్పు డ్యామ్ ఇది కొద్ది వెళ్ళిపోందా మన కుంటలో వేసినట్టు వేసి మొత్తం ఇగో వల్ల మీద వల్ల వేసి మొత్తం ఇదే ఈ వలలేవలే వలే ఇగో చూడు బెన్ను తట్టే అంటే గాలికి ఇదో బైర గాలి పెట్టమంటే బెన్ను తట్టే అంత అంగడంగడి కావాలంటే అవునా అన్నీ గాలికి వలలు ఒకడెత్తే ఒకటి కుంకపోతాయి పడతానా గ్యారంటీ వీకింది కానీ ఇక బుర్క పడ్డా చైనా బుర్క ఇగో దీని అయ్యా రవ్వడా అంటే చైనా బుర్క పడ్డది ఇగో
ఇలాంటి కళ్ళు ఎత్తుకోవాలంటే అది వాడాలి, రవ్వ వాడాలి, పుట్ట కాదు పడేది. ఇప్పుడు లోపలికి వెళ్ళి ఇసురుతుంది కాబట్టి ఘోరంగా తడుతుంది. జీరో వల్లకి ఏమైనా పుట్టలు పడ్డాయో మరి ఏం చెప్తాయో. మొత్తం గిన్నె వేయద్దు ఫ్రెండ్స్, మొత్తం వరలు పోయిన వరలు బాగా వేసారు. లగా చెప్పుతుంది పురుకనార రవ్వ తెలియదు. పెద్ద కూడా మన గుండు గుర్తుంది ఎందుకంటే జీరో వాళ్ళు కదా, జీరో వాళ్ళు ఈ వరకు వాళ్ళే అది త్యాగం చేయాలి. నా తీసే ట్రై చేయాలి గుర్తుంది. దీంతో దిద్దాం ఫ్రెండ్స్, దీంతో తీస్తే గుండు ఎందుకు ఎంత బాగా పెద్ద లేదు. పోగానే గాలికి ఏర్పడలేదు, తక్కువ కంటే పోయే ప్రయత్నం ఎందుకని తీసిన అనమాట. ఒక్క రవ్వడే ఫ్రెండ్స్, పిల్లలు ఉంటుంది ఎత్తు ఎన్నా నోటి రవ్వులకి ఇట్లాంటి మాపడతాయి. కానీ ఇవే ఓలైన ఓలవల వేసే వరకు రాదే ఆ గడ్డ వినైతే గరకపోసి ఇక్కడ కానీ నీళ్ళల్లో అయితే మన ఆడుతుంది. మళ్ళీ ఇందులో గాలి వస్తుంది, గాలి వచ్చిట్ల మనకు జర ఆగు జర నీళ్ళలో కాబట్టి జర గాలి వస్తాను. గాలి రాకపోతే మనకు నిమ్మలాగా తీసుకోవచ్చు. నేను మంచి పెడతాను ఎరుగుతా సట్కా 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 ఉంది ఫ్రెండ్స్, సట్కా సట్కే ఉంది. అచ్చో ఆగు కొద్దిగా ఆగరాదు, మొత్తం జీరో వల్ల ఇవి గాలికి ఎదురు పెడతాను గాడికి. గాలి వస్తుంది ఇక్కడ దాన్ని ఇట్లాంటప్పుడు మస్తు పోస అయితే ఫ్రెండ్స్ చేప పడుతుంది, అదికు కింద దాడుతుంది. దీని పనులు ఉన్నాయి, మనం సేద అడిగి దింపుతా అంటే కోతుంది అన్నమాట. పనులు ఉన్నాయి దట్టింది పంట దచ్చింది. ఈ గాలి వచ్చినప్పుడే మనకున్నంత కోస ఏలు అంత పన్ను ఉన్నాయి కాబట్టి ఏళ్ళు ఉంచిట అన్నకొద్దీ ఓసక తినట్టు అవుతుంది అనుకో. చూసినావా దూరంగంటే జాగే కొంచెం అయితే ఎత్తే ఏలు పడైతే హాయ్ పండ్లు ఉన్నప్పుడు మనం అందులో పెడతాం కదా, అది లగా చెట్లకు వచ్చే వరకు మొత్తం ఇట్లా రాకినట్టు అవుతుంది. మన చిట్ట ఉక్కాయిదం పెట్టి రాకినట్టు అవుతుంది ఏలు. సరే పండ్లు ఉండి అది అడిగిన వరకు ఏళ్ళు ఎర్రబడదు ఎట్టి ఎట్టి ఎట్టే తిరిగిన కింద చెట్లు ఉంటాయి కదా విధంగా పోయి వచ్చి ఇట్లా అంటే ఇట్లా పెడితే ఏం కాదు, వీటికి పండ్లు ఉంటాయి
పండ్లు ఎక్కువ ఉంటాయి కానీ అట్లా వీటంతా అట్లా ఇట్లా మొన్నోళ్ళు ఉన్నాయి అన్నమాట. అది పెద్దది కదా, కిలో నర రకం ఉండే కిలో అడిగి మనం బాయ్ ఫ్రెండ్స్.